रोज अमित शाह गारु निना हैदराबाद वार माटलाडिनटुवंटि प्रति माटलो कूडा ఒక అబద్ధం ఒక అసత్యం ఒక అర్ధసత్యంతో మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేశారు కానీ అమిత్ షా గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది గుజరాత్ కాదు ఇది అమాయకులైన తెలంగాణ కాదు ఇది పోరాటాల గడ్డ ఉజ్జమించి సాధించుకున్న గడ్డ ఇది ఈ తెలంగాణలో నీ అబద్ధాలు నడవై నీ అబద్ధాలని గుజరాత్లు నడిస్తాయేమో నీ అబద్ధాలను నమ్మి నీ గుజరాత్లు గెలుస్తావేమో కానీ ఇక్కడ ఇది తెలివికల్ల గడ్డ పోరాటాల అడ్డ ఈ తెలంగాణ ఈ తెలంగాణలో నీ గోల్మాల్ ప్రచారము నీ అబద్ధాలకు స్థానం లేనే లేదు ఇయాల వారు మాట్లాడేటువంటి అబద్ధాలు మచ్చుకు నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తా స్థానిక బీజేపీ నాయకులకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మాటల్లో నిజం ఉంటే నేను అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి ఇయాల తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే వారు పూర్తిగా పచ్చి అబద్ధాలు పట్టపగలు పచ్చి అబద్ధాలు ఇలా బహిరంగంగా మాట్లాడేటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నా అంటే మీకు కొన్ని ఉదాహరణలతో సహా చెప్పాలనుకుంటున్నాను అబద్ధం నెంబర్ వన్ నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి భయపడి టీఆర్ఎస్ పార్టీ ఆర్టికల్ 370కి పార్లమెంట్లో మద్దతు తెలియజేయలేదు సపోర్ట్ చేయలేదు అని నిన్న అమిత్ షా గారు మాట్లాడింది ఇది ఈ మాట నేను అమిత్ షా గారి నోట నిన్న విన్న తర్వాత నాకు ఒక డౌట్ వస్తూ ఉంది అమిత్ షా గారికి ఏమైనా అల్జీమార్ వ్యాధి గిట్ట ఉన్నదా అని డౌట్ వస్తుంది ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే టిఆర్ఎస్ పార్టీ ఆర్టికల్ 370కి ఈ దేశం యొక్క విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బహిరంగంగా మద్దతు తెలిపింది ఆర్టికల్ 370ని టిఆర్ఎస్ పార్టీ సమర్థించింది సమర్థించడమే కాకుండా ఇక మా ప్రభాకర్ అన్న ఎంపీ గారికి పక్కనే ఉన్నాడు పార్లమెంట్లో ఓటింగ్లో కూడా ఆర్టికల్ 370కి అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఓటేసింది ఇది నిజం కానీ నేను అమిత్ షా గారు బహిరంగ సభలో మాట్లాడుతూ అంటారు ఆర్టికల్ 370ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని మజ్లిస్ పార్టీకి భయపడి వ్యతిరేకించిందని చెప్పి ఇంత పచ్చి అబద్ధం ఇవాళ అమిత్ షా గారు మాట్లాడు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా చెప్పాలి మరి బండి సంజయ్ గారు మాట్లాడతారా కిషన్ రెడ్డి గారు మాట్లాడతారా పార్లమెంట్ తీసి బయటపెట్టిన రికార్డు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందా లేదా మా ఎంపీలు ఓటేసిందా లేదా నువ్వు ఇంత పచ్చి అబద్ధం మజ్లిస్కి భయపడి టీఆర్ఎస్ ఆర్టికల్ 370ని వ్యతిరేకించిందని మాట్లాడతావు ఇది అబద్ధం నెంబర్ వన్ అబద్ధం నెంబర్ టూ మిషన్ భగీరథ కార్యక్రమానికి 2500 కోట్లు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని నేను అమిత్ షా గారు మాట్లాడింది 2 రూపాయలని ఇచ్చిందా మీరు ఇంత పచ్చి అబద్ధమా 2500 కోట్లు మేము మిషన్ భగీరథకి ఇచ్చామని మాట్లాడింది ఇవాళ మిషన్ భగీరథ మంచి పథకం రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడుతుంది బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలు తెలంగాణ లెక్క మాకు కూడా మిషన్ భగీరథ కావాలని అడుగుతున్నారు సరే మీరు కాపీ కొట్టిరు ఢిల్లీలో మీరు కూడా పెట్టుకున్నారు సంతోషం మంచి పని చేస్తే మేము కూడా సంతోషపడతాం హర్ ఘర్ కు జల్ అని తెలంగాణ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాన్ని కాపీ కొట్టి ఢిల్లీలో హర్ ఘర్ కు జల్ అని పెట్టుకున్నారు సరే దాన్ని మేము సంతోషిస్తాం మంచి పని సరే మమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటే ఇంకో రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు మేలు జరిగితే మేము ఆనందిస్తాం కానీ అది మంచి పనిలో నువ్వు రూపాయి ఇవ్వకపోయినా 2500 కోట్లు ఇచ్చినా అని చెప్పి నిన్న బహిరంగ సభలో చెప్పింది నేను అడుగుతున్నా అమిత్ షా గారిని అడుగుతున్నా స్థానిక బీజేపీ నాయకులను అడుగుతున్నా మిషన్ భగీరథకు 2 రూపాయలు ఎక్కడ ఇస్తే ఆధారాలు చూపించు 2 రూపాయలు ఇస్తే ఇలా 35200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలోని పల్లె పల్లెకు ఇంటింటికి ప్రతి తండాకు ప్రతి గూడానికి నీళ్ళు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ మారిందని కేంద్ర మంత్రులు పార్లమెంట్లో మాకు కితాబులు ఇచ్చారు నిజం ఇదైతే వాస్తవాలు ఇదైతే ఇవ్వని దాన్ని ఇచ్చినట్టు చెప్పుకున్న ఘనత అమిత్ షా గారికి బీజేపీ గారికే దక్కింది 2500 కోట్లు మేము మిషన్ భగీరథకి ఇచ్చినామని ఒక పచ్చి అబద్ధాన్ని నేను అమిత్ షా గారు చెప్పారు ఇది అబద్ధం నంబర్ టూ అబద్ధం నంబర్ త్రీ ఆయుష్మాన్ భారత్ అంటే తెలంగాణలో అమలు కావడం లేదట ఇంత పచ్చి అబద్ధం మాట్లాడతారు ఇగో ఇది కేంద్రంలో వాళ్ళ కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిన సమాధానం పార్లమెంట్లో కేంద్ర మంత్రి తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా సాక్షిగా
పార్లమెంట్లో చెప్పిన సమాధానం. ఇది ఎప్పుడు? 4th February 2022. ప్రశ్న అడిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వెదర్ ద ఆయుష్మాన్ ప్రధానమంత్రి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇఫ్ సో ద డీటెయిల్స్ అని ప్రశ్న అడిగింది. అడిగితే కేంద్ర మంత్రి గారు సమాధానం చెప్పారు. విశ్వేశ్వర్ తుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. వారు ఏం సమాధానం చెప్పిండ్రు? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 18th May 2021. 18 మే 2021 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు గారు స్పష్టంగా సమాధానం చెప్పారు. మరి మరో కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చి ఆయుష్మాన్ భారత్ అమలైతలేదని అడ్డంగా అబద్ధాలు ఆడితే ఇంతకంటే ఘోరమైనటువంటి పార్టీ ఉంటుంది, దీన్ని ఎట్లా నమ్మాలి? ఒక మంత్రి ఏమో ఆయుష్మాన్ భారత్ అమలైతుందని పార్లమెంట్లో చెప్తాడు, ఇంకో మంత్రి వచ్చేమో ఆయుష్మాన్ భారత్ అమలే అయితలేదు, కేంద్ర ప్రభుత్వ పథకం అమలు చేయడం లేదు అని పట్ట పగలు పచ్చి అబద్ధం ఆడుతున్నటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? ఇది అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తూ చేసుకున్న అగ్రిమెంట్ కాపీ ఇది. ఇలా ఆయుష్మాన్ భారత్ అమలైన తర్వాత 3,62,000 మందికి ఈ రాష్ట్రంలో చికిత్సలు చేయడం జరిగింది. ఈ 3,62,000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం అయిన ఖర్చు 850 కోట్లు, కేంద్రం ఇచ్చింది 150 కోట్లు, రాష్ట్రం ఇచ్చింది 700 కోట్లు. మీ ఆయుష్మాన్ భారత్ ఏ పార్టీదంటే మన రాష్ట్రంలో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ అందుతుంది. ఆ 26 లక్షల కుటుంబాలకు కూడా 60-40, మన రాష్ట్రమే 40 ఇవ్వాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 87,50,000 కుటుంబాలకు మేము అందజేస్తున్నాం. మనం ఇచ్చేది 87,50,000 మందికి, మీరిచ్చేది 26 లక్షల మందికి. ఆ 26 లక్షల్లో కూడా 60-40. అందుకే మొత్తం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వంలో మీరిచ్చింది 150 కోట్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఏదో ఇత్తేసి పొత్తుగూడినట్టున్నది కథ ఇది. పోనీ ఆ ఇత్తేసిందన్న అదన్న నిజం చెప్తే బాగుండు. తెలంగాణలో ఆయుష్మాన్ భారతే అమలైతలేదు అంటాడు. మరి అమలు కానీ 150 కోట్లు ఎందుకు ఇచ్చినాం అమిత్ షా గారు? మీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలైంది, చికిత్సలు జరిగినాయి, అదంతా ఆన్లైన్లో మీకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, వీడియోలు చూసినారు, ఫోటోలు చూసుకున్నారు, 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను అమలు చేసినందుకు 150 కోట్లు ఇచ్చింది. కానీ అమిత్ షా గారు అంటారు, ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలైతలేదు. పచ్చి అబద్ధం కాదు ఇది. అబద్ధాలకు బాధ్యత కాదు అమిత్ షా, అసత్యాల షా కాదు అమిత్ షా. గింత అబద్ధం ఆడతారు, గింత పచ్చిగా. మరి అమలు చేయకపోతే 150 కోట్లు ఎందుకు ఇచ్చినాను? ఒకవేళ ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలే కాలేదు, మరి ఎందుకు ఇచ్చినావు 150 కోట్లు? అమలైంది కనుకనే ఇచ్చినావు కదా. అంటే మీరు మీ స్క్రిప్ట్ రైటర్ సరిగా లేనట్టున్నాడు. ఆ స్క్రిప్ట్ రైటర్ని మార్చుకోండి, కొద్దిగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అభాసు పాలవుతారు, నవ్వుల పాలైపోతారు. తెలంగాణ ప్రజలు నవ్వుకోరు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్తుంది తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని. నువ్వు వచ్చిడా ఆయుష్మాన్ భారత్ అమలవుతలేదని నువ్వు మాట్లాడుతావు, ఎవరిని మాట నమ్మాలి? ఢిల్లీలో పార్లమెంట్లో చెప్పిన కేంద్ర మంత్రి గారిది నిజమా? మరి ఇక్కడ ప్రజల ముందు మాట్లాడిన అమిత్ షా గారిది నిజమా? ఎవరిది నిజం? పార్లమెంట్కి అబద్ధం చెప్తారు ఎవరన్నా? సో పార్లమెంట్లో చెప్పింది నిజం, అమిత్ షా గారు చెప్పింది పచ్చి అబద్ధం. ఇది అబద్ధం నంబర్ 3. ఇక అబద్ధం నంబర్ 4, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులట ఏర్పాటు చేయలేదట. నువ్వు అడిగినావు, కేసీఆర్ కదా ఆలోచించింది. ఇన్నేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు 200 ఏళ్ల కింద కట్టిన గాంధీ హాస్పిటల్, 100 ఏళ్ల కింద కట్టిన ఉస్మానియా తప్ప ఒక్కరన్నా ఒక హాస్పిటల్ కావాలి ఈ ప్రజలకని ఆలోచించినారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే హైదరాబాద్ నలుమూలల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టాలని, ఇప్పటికే టిమ్స్ గచ్చిబౌలిని ప్రారంభించి నిన్నగాక మొన్న హైదరాబాద్లో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు
2679 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు కాదా? మీ లోకల్ బీజేపీ నాయకుల్ని చెప్పరా? ప్రజలందరూ టీవీల్లో చూడలేదా? ముఖ్యమంత్రి గారు ఎల్బీ నగర్ లో శంకుస్థాపన చేసిండు, అల్వాల్లో శంకుస్థాపన చేసిండు, ఎర్రగడ్డలో శంకుస్థాపన చేసిండు, వరంగల్లో శంకుస్థాపన చేసిండు. నేను మొన్న వరంగల్ పోయినప్పుడు చూస్తే బ్రహ్మాండంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక అమిత్ షా గారు మాట్లాడతారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అయితలేవు. చెప్పిందే కొన్ని నెలల కింద శాంక్షన్ అయ్యి టెండర్ అవుతుంది, పనులు ప్రారంభమైనాయి. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టలేరని అమిత్ షా మాట్లాడితే ఇంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకోటి ఉంటుందా? ఇంకా ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారు మీరు? దేశంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వలే కదా మీరు? ఒక్కటన్ని ఇచ్చిందా తెలంగాణకు? ఒక్క కాలేజీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మీరా మాట్లాడేది? మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ? ఇలా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీరు ఏమీ ఇవ్వకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టాలని నిర్ణయించిన నాయకుడు కేసీఆర్, దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. మేం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. నేను అమిత్ షా గారు మాట్లాడుతూ డబుల్ డెక్కర్ గవర్నమెంట్ అన్నాడు. డబుల్ డెక్కర్ అంటే ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ. నీ ఉత్తరప్రదేశ్లో డబుల్ డెక్కరే ఉన్నది కదా, మరెందుకు అభివృద్ధి అయితలేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చెప్తున్నా నేను, నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు చెప్తున్నా నేను. నీతి ఆయోగ్ చెప్పింది ఏమని చెప్పింది నీతి ఆయోగ్? కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగే ర్యాంకింగ్ ఇచ్చింది దేశంలో ఏ రాష్ట్రాల్లో పేదలకు వైద్యం ఎలా అందిస్తున్నారు అని. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య సూచికలు విడుదల చేసింది. విడుదల చేస్తే తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉన్నది, దేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. మరి డబుల్ డెక్కర్ గవర్నమెంట్ ఉన్న ఉత్తరప్రదేశ్ చిట్ట చివరి స్థానంలో ఉంది, లాస్ట్ ప్లేస్. ఫస్ట్ ఎవరు? కేరళ. సెకండ్ ఎవరు? తమిళనాడు. థర్డ్ ఎవరు? తెలంగాణ. అంటే 3 చోట్ల బీజేపీ లేదు. మరి డబుల్ డెక్కర్ గవర్నమెంట్లన్నీ వెనుకకు పడ్డాయి, బీజేపీయేతర రాష్ట్రాలే వైద్యములో నంబర్ 1, 2, 3 స్థానంలో ఉన్నాయి. నీ డబుల్ డెక్కర్ గవర్నమెంట్ ఉన్న యూపీ లాస్ట్ చిట్ట చివరి స్థానం. అంటే ఇది కూడా అబద్ధమే కదా. డబుల్ డెక్కర్ గవర్నమెంట్ వస్తే వచ్చిన కాడ ఏం అయితలేదు, రేపు ఈడ కూడా లుక్సాన్ అవుతుంది, జరగదు. సో అబద్ధం నంబర్ 3 ఏంటంటే ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదు అని పచ్చి అబద్ధాన్ని వారు అమిత్ షా గారు నిన్న చెప్పారు. ఇది నిజమా కాదా, దీని మీద చర్చకు ఎవరైనా రెడీగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను.